हाय फ्रेंड्स, वेलकम टू विद्यानंद व्लॉग्स। अंदर बागुन्नारा? इरोज़ नेनु चिलकड़ दुंपल तो पायसम चेस्तुन्नानु। चूडंडी नेनु एला चेस्तानो, नच्चिते मीरंदर ट्राई चेयंडी। चाला चाला बागुंटदी, चाला सूपर टेस्टी उंटदी। ओक्कसारी ट्राई चेस्ते मल्ली मल्ली चेसुकुंटारु मीरे। ई चिलकड़ दुंपल पायसम चेसुकोवडानिकि मनकु चिलकड़ दुंपलु तीसुकोवाली। ఒక నేను హాఫ్ కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాను। చూడండి, ఇవి హాఫ్ కేజీ చిలకడ దుంపలు। ముందు వీటిని నీళ్ళల్లో నానబెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టి బాగా రుద్ది 3-4 సార్లు బాగా రుద్ది కడగాలి। మట్టి అది ఉంటది, బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ ఇలా పీలర్ తో స్కిన్ ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా పీలర్ తో స్కిన్ అంతా తీసేయాలి। పీలర్ లేకపోతే చాకుతైన స్కిన్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మామూలుగా అందరూ ఉడకబెట్టుకొని కాల్చుకొని నిప్పుల మీద కాల్చుకొని అలా తింటుంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటది। ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తది। చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ ఇష్టంగా తింటారు। ఒకవేళ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటది। ఇంకా చిలకడ దుంపలు చూడంగానే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, ఇది అంత టేస్టీగా ఉంటది। మొత్తం అన్నిటికి స్కిన్ అంతా తీసేశాను। ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇంకా చూడండి, అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను। ఇంకా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు, నేను ఈ సైజ్ లో చేశాను। ఇంకా జీడిపప్పులు కొన్ని కొన్ని ఎండు ద్రాక్ష తీసుకున్నాను। ఇవి మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు। నేను ఒక పెద్ద స్పూన్ తో రెండు స్పూన్లంతా జీడిపప్పులు తీసుకున్నాను, రెండు స్పూన్లంతా ద్రాక్ష తీసుకున్నాను, ఎండు ద్రాక్ష। ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను। ఇంకా జీడిపప్పులు వేసాను, జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లంతా తీసుకున్నాను, ఎండు ద్రాక్షలు కూడా రెండు టేబుల్ స్పూన్లంతా తీసుకున్నాను। నచ్చిన వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి తినేటప్పుడు। అక్కడక్కడ జీడిపప్పులు వస్తూ ఎండు ద్రాక్షలు వస్తూ స్వీట్ చాలా బాగుంటుంది। ఇంకా జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి ఒక నిమిషం వేయించుకోవాలి, కొంచెం పొంగినట్టు వస్తాయి ఎండు ద్రాక్షలు, అప్పటి వరకు వేయించుకోవాలి। చూడండి వేగినాయి, ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నాను। ఇంకా ఈ కడాయిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల ముక్కలు వేసుకోవాలి। ఒక నిమిషం వేయించుకొని మనము మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి। మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి,
ఎండు ద్రాక్షాలు జీడిపప్పులు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే తొందర తొందరగా మాడిపోతాయి, సరిగా వేగవు. ఇప్పుడు ఈ చిలకడ దుంపల ముక్కలు కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి 2 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు. నేను కాగబెట్టిన పాలు పోస్తున్నాను. మామూలుగా పచ్చి పాలైనా పోసుకోవచ్చు, కాగిపోతాయి. 1/2 లీటర్ పాలు పోసాను. 1/2 కేజీ చిలకడ దుంపలకి 1/2 లీటర్ పాలు పోసాను. ఇంకా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మనం కలబెడుతూ ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనము మగ్గించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది ముక్కలు సాఫ్ట్గా కావడానికి. చూడండి ఇంకా ఉడకలేదు, మనకు తెలిసిపోతుంది ఉడికినాయా లేదా అని. ఒక 5 మినిట్స్ అయింది, చూడండి ఇంకొంచెం ఉడకాలి. ఉడికినాయి కానీ కొంచెం గట్టిగా ఉంది ముక్క. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవాలి మూత పెట్టి. 10-15 మినిట్స్లో ముక్కలు ఉడికిపోతాయి. చూడండి ఇంకొక 5 మినిట్స్ అయింది, ఉడికిపోయినాయి. చూడండి థిక్గా వచ్చింది. ఆ ఉడికింది చిలకడ దుంపల ముక్కలు కలిసి థిక్గా గ్రేవీలాగా వచ్చింది. చూడండి ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి. మీకు ఇంకొంచెం పలుసగా కావాలంటే ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు. నాకు ఇంత కన్సిస్టెన్సీ కావాలి, అందుకనే ఇంకా పాలు పోయలేదు. మీకు ఇంకా పలుసగా కావాలంటే ఇంకొంచెం ఇంకొక గ్లాస్ పాలు పోయచ్చు. ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ స్వీటు. ఇంకా చిన్న కప్పుతో ఒక చిన్న కప్పుడు చక్కెర వేస్తున్నాను. ఈ గరిటె ఉంది కదా కలిపే గరిటె, దాంతో ఒక 2 గరిటెలు ఉంటుంది, అంత చక్కెర వేసాను. మీరు స్వీటు మీకు కావలసినంత వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని మనం వేసుకోవాలి షుగరు. స్వీట్ పొటాటోస్ ముందే కొంచెము స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం చక్కెర చూసుకొని వేసుకోవాలి. నేను చిన్న కప్పుతో ఒక చిన్న కప్పుడు వేశాను. ఇంకా 3 ఎలాచీలు దంచుకొని మనము పౌడర్ చేసుకొని ఎలాచి పౌడర్ వేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ చేసుకొని మనం ఎలాచి పౌడర్ వేసుకోవాలి పైనుంచి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చిలకడ దుంపల పాయసము రెడీ అయిపోయింది తినటానికి. వేడివేడిగైనా బాగుంటుంది, చల్లగైనా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైనా తినొచ్చు. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు ఇంకా కొంచెము పలుసగా కావాలనుకుంటే ఇంకొక గ్లాసు పాలు పోసుకోవచ్చు. నాకు ఇంత చిక్కగా కావాలి, అందుకనే నేను ఇంకా మళ్ళీ పాలు పోయలేదు. చూడండి ఇలా ఉంటుంది, మనము కప్పుల్లో సర్వ్ చేసుకొని తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.